హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చాలా ఈజీగా కుక్కర్లో సేమియా కేసరి తయారు చేసుకుందాం. చాలామంది చేసినప్పుడు ఈ సేమియా ఉడకకుండా గట్టిగా అయిపోతుంది కదా, సో దీనికి ఒక పరిష్కారం దీన్ని ప్రెషర్ కుక్కర్లో వండుకోవడం. మరి ఇలాంటి ఈజీ వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. దీనికోసం ముందుగా మనం కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించాలి. అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకుని వేపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను బాదం జీడిపప్పు వేసుకున్నాను. ఆ తర్వాత అందులో 1 కప్పు సేమియా వేసుకోవాలి. వర్మిసెల్లి మీకు నచ్చింది తీసుకోండి, మంచి క్వాలిటీ తీసుకుంటే బాగుంటుంది. దీన్ని నేతిలో దోరగా వేయించుకోవాలి, చక్కటి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత అందులో 2 కప్పుల పంచదార వేసుకోవాలి. మనం ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో వేసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1/2 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు, లేదంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రప్పించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసి ఇంకా లూజ్గా పాకంలాగా ఉంటే 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, సేమియా చక్కగా ఉడుకుతుంది, అలాగే స్వీట్ కూడా చక్కగా సరిపోతుంది. మీరు ఇలా ట్రై చేసి ఒకసారి ఫీడ్బ్యాక్ పంపించండి.